ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ప్రభాస్ గారు. ప్రభాస్ గారు చలనచిత్ర రంగంలో ప్రవేశించి చాలా కాలమైంది. ఈయన ప్రస్తుతము మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ హీరో. కృష్ణరాజు గారి వారసుడిగా వచ్చినటువంటి ప్రభాస్ గారు అనేక విజయాలు అందుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. ప్రస్తుతం ఆయన పాన్ స్టార్గా ఉన్నారు. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన నటించినటువంటి బాహుబలి వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వటం జరిగింది. ప్రస్తుతం అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం ఒకటే, ప్రభాస్ గారికి ఇంకా పెళ్ళవలేదండి. చాలామంది ఆయన గురించి ఆయన అభిమానులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మధ్యన ప్రభాస్ గారిని డైరెక్ట్గా అడిగేశారట, మీకు వివాహం ఎందుకండి లేట్ అవుతుంది అని. దానికి ఆయన ఐదో ఆన్సర్ చెప్పారు. ఈ క్వశ్చన్ వేసింది ఎవరో తెలుసా? పూజ హెగ్డే గారు. ఇదంతా ఎక్కడంటే ఒక సినిమా షూటింగ్లో సంభాషణలో భాగంగా ఆమె ఈ విధంగా క్వశ్చన్ వేస్తే ఆయన ఆన్సర్ చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతము అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం ప్రభాస్ గారి పెళ్లి గురించే. కానీ ఈ మధ్యన ఏంటంటే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కూడా అందరూ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఊహాగానాలు చేయటం జరుగుతూ ఉన్నది. ఒక ప్రముఖ హీరోకి ఒక ప్రముఖ హీరోయిన్కి మధ్య లింకులు పెట్టడం వంటి గ్యాసిప్స్ ఎక్కువైపోయినాయండి, మరీ ఎక్కువైపోయినాయి. ఇదివరకు కూడా గ్యాసిప్స్ ఉండేవి, కానీ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువైపోయినాయి. అలాగే ఒక ప్రముఖ హీరోయిన్కి ఆ ప్రముఖ హీరోయిన్తో పెళ్లి జరుగుతున్నది అని కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉన్నారండి. కాబట్టి మనము ఒక విశ్లేషణ అనేది చేయాలి. మనం ఒక మాట అనేటువంటి ముందు ఆలోచించుకొని మాట అనాలండి. కానీ ఈ మధ్య అలా కాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరుగుతున్నది. మనం ఇక ప్రభాస్ గారి గురించి మాట్లాడితే ప్రభాస్ గారి గురించి కూడా ఒక విశ్లేషణ జరుగుతున్నది. అదేంటంటే ప్రభాస్ గారు ప్రముఖ హీరోయిన్ అయినటువంటి అనుష్క గారిని పెళ్లి చేసుకోబోతున్నారు అని. ఇది సత్య దూరం అండి. ఎందుకంటే ప్రభాస్ గారు అనేటువంటి ఆయన కృష్ణన్ రాజు గారి వారసుడిగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం జరిగింది. వారు క్షత్రియులు, రాజవంశానికి చెందినటువంటి వాళ్ళండి. అలాగే అనుష్క గారు కూడా అనుష్క శెట్టి, ఆమె అంటే ఆమె ఒక వైశ్య కులం శెట్టి వంశం చెందినటువంటి ఆమె కూడా ఎంతో అందగత్య అద్భుతంగా నటించింది, సూపర్ డూపర్ హిట్లు సాధించింది. ఆమె కూడా ఒక అగ్ర హీరోయిన్. వీరిద్దరూ కలిసి బాహుబలి 1 బాహుబలి 2 అనే రెండు సినిమాలలో చేయటం వలన వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, వారు వివాహం చేసుకోబోతున్నారని రకరకాలైనటువంటి గ్యాసిప్స్ మాత్రమే అండి ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇది వాస్తవానికి చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకనేది ఒక విశ్లేషణ చేద్దాం. క్షత్రియులు అనేటువంటి వారికి, వైశ్యులు అనేటువంటి వారికి పొత్తు అనేటువంటిది అసలు జరగదండి. ఎందుకంటే కులం అనేదే వీరిద్దరి వివాహానికి పెద్ద అడ్డంకి. మనము చరిత్రను తీసుకున్న ప్రాచీన కాలంలోకి వెళ్ళినా కానీ, ఇదివరకు కన్యకా పరమేశ్వరి అనేటువంటి ఆమె వైశ్య కులంలో చెందినటువంటి వారికి ఒక ఆరాధ్య దేవత. ఈ కన్యకా పరమేశ్వరి గారి చరిత్ర కనుక మనం తీసుకుంటే, ఒక క్షత్రియుడైనటువంటి రాజుగారు ఈ కన్యకా పరమేశ్వరిని మోహించి ఆ రాజుగారు వస్తాడు. వచ్చి ఈమె తల్లిదండ్రులను అడుగుతాడు, నేను అమ్మాయిని వివాహం చేసుకుంటాను. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుల పెద్దలు, వయసులందరూ కలిసి వాళ్ళు సమావేశం పెట్టుకొని మాట్లాడుకొని ఒక క్షత్రియుడికి వైశ్యకాంతని ఇచ్చి పెళ్లి చేయడం అనేటువంటిది జరగదు అని తీర్మానించుకుంటారు. అదే విషయం వాళ్ళు చెప్తారు. చెప్తే క్షత్రియుడైనటువంటి ఆ రాజుగారికి కోపం వచ్చి ఒక రాజుగారిని అడిగితే నాకే వీళ్ళు తిరస్కరిస్తారని కోపం వచ్చి, మీరు కనుక ఒప్పుకోకపోతే నేను మీ మీద యుద్ధం చేస్తాను, యుద్ధం చేసైనా సరే కన్యకా పరమేశ్వరి వివాహం చేసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. ఇదంతా తెలిసినటువంటి ఆమె తన యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం చితిమంటలు పేర్చుకొని ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటి నుంచి కూడా ఆమెని కన్యకా పరమేశ్వరిగా వాళ్ళు వైశ్య కులంలో చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. ఇది జరిగినటువంటి విషయం అండి. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈవెన్ క్షత్రియ కులాలు కూడా వైశ్య కులం చెందిన కన్యకా పరమేశ్వరిని గౌరవించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కూడా ఇప్పటికి కూడా. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఏమి ఆలోచించకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రభాస్ గారు వెళ్ళి అనుష్క గారిని వివాహం చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య త్వరలో వివాహం జరుగుతుంది, ఇటువంటి పుకార్లు దయచేసి చేయొద్దండి.
అనుష్క గారికి ప్రభాస్ రాజు గారికి ఎటువంటి పరిస్థితుల్లో వివాహం జరగటం అనేది చాలా 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 కష్టమైనటువంటి విషయం. ఇది వాస్తవం కూడా. ప్రభాస్ గారికి త్వరలో వాళ్ళ క్షత్రియ కులానికి చెందినటువంటి అమ్మాయితో వివాహం జరగవచ్చు. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. త్వరలో వారి కులానికి చెందినటువంటి వాళ్ళతో వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎంతో అందగా తేనటువంటి అనుష్క గారికి కూడా వారి కులానికి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తితోటి త్వరలో వివాహం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇట్లా ఇష్టం వచ్చేటువంటి ఊహాగానాలు చేయకుండా వాళ్ళ కులాలకి తగిన గౌరవం ఇవ్వచ్చి వారిని అభిమానించవలసిందిగా కోరుతున్నానండి. నమస్కారం.